అసలే ఎండలు మండిపోతున్నాయి. కడుపుతో ఉన్న అంజలి ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత కష్టపడి ఉంటుందో. హలో, నేను దినేష్ని మాట్లాడుతున్నాను. అంజలి మేడం ఆఫీస్కి వచ్చారా? రాలేదు సార్. వాట్, ఇంకా రాలేదా? లేట్గా వస్తున్నట్టు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? చేయలేదు సార్. లేదా? అంజలి ఇంకా ఆఫీస్కి రాకపోవడం ఏంటి? ఏమైనట్టు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే. ఇంకోసారి ట్రై చేద్దాం. అంజలి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సడన్గా ఏమైనా జరుగుంటుందా? బంటికి కాల్ చేసి అడిగితే. హలో. హలో బంటి. రేఖ నిన్ను అంజలిని నడి రోడ్డు మీద దింపేసిందంట కదా, తన ఇంటికి రాగానే తెలిసిందే. ఐఎమ్ వెరీ వెరీ సారీ బంటి. పర్లేదులే, కారు మీదే, ఆఫీసు మీదే, మాదే ఉంది, జీతం కోసం పనిచేసేవాళ్ళు. బంటి ప్లీజ్ అలా అనకు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఫ్రెండ్లీగానే చూస్తాను. అందరికీ మీ అంత గొప్ప మనసు ఉండదుగా, వదిలేయండి. జరిగిందానికి మీరు చాలా అఫెండ్ అయ్యారని అర్థమవుతోంది. అంజలి చాలా నీరసంగా ఉందని డ్రైవర్ చెప్పాడు. ఫోన్ చేస్తే ఆఫీస్కి రాలేదని తెలిసిందే. ఇంతకీ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? ఎందుకు, ఏమైంది బంటి? అంజలికి చాలా నీరసంగా ఉంది. ఆఫీస్కి ఆటోలో వెళ్తూ ఉంటే అంజలికి కళ్ళు తిరిగాయి. గిడ్డీనేస్తో అలా నా భుజం మీద వాలిపోయింది. అందుకే హాస్పిటల్కు తీసుకొస్తే బాగా వీక్గా ఉందని సెలైన్ ఎక్కిస్తున్నారు. మై గాడ్, కొంచెం సేపట్లోనే అలా జరిగిపోవడం ఏంటి? బంటి అంజలికి ఇప్పుడు ఎలా ఉంది? సీరియస్ ఏం కాదు కదా? అదేం లేదు, మగతగా పడుకొని ఉంది అంతే. ఛా, అంతా రేఖ వల్లే. బంటి మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు? గాయత్రి హాస్పిటల్. గాయత్రి హాస్పిటలా? అంజలి అంజలి కడుపులో బేబీకి ఏం కాలేదు కదా. ఏంటంజలి, 4వ నెల పడింది, కడుపులో బేబీ ఎదుగుతుంది, ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? ఏంటి బంటి, మీ ఆవిడికి నువ్వైనా చెప్పొచ్చు కదా. చెబుతూనే ఉంటాను డాక్టర్, కానీ తనే అన్నింటికీ స్ట్రెస్ తీసుకుంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. నెలలు నిండుతున్న కొద్దీ హెల్దీ ఫుడ్ని తింటూ వీలైనంత రిలాక్స్డ్గా ఉండాలి. సరే డాక్టర్, ఇక మీదట జాగ్రత్తగానే ఉంటాను. ఉండకపోతే ప్రమాదం నీకు కాదు, నీ కడుపులో ఉన్న బేబీకి. ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్లు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. అవసరమైతే ఆఫీస్కి లీవ్ కూడా పెట్టేసే. ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడు, సరేనా? అలాగే మేడం. అలాగే అంటే సరిపోదు, నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కాకపోతే మీకు ముందే చెప్తున్నాను, కడుపులో బిడ్డ ఎదుగుదల తగ్గిపోతుంది. డెలివరీ తర్వాత కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు డాక్టర్, ఇక మీదటి రోజు అన్ని కరెక్ట్గా జరిగేలాగా నేను చూసుకుంటాను. వెరీ గుడ్, నెక్స్ట్ మంత్ మళ్ళీ చెకప్కి తీసుకురండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. విన్నావా ముద్దు, అన్నీ నాకు తెలుసు అంటావు, ఇప్పుడు చూడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? రోజు అన్నీ నువ్వే కరెక్ట్గా చూసుకుంటానని చెప్పావుగా. చూసుకోక వదిలిపెడతాననుకుంటున్నావా? డాక్టర్ చెప్పిందంతా ఏ టు జెడ్ జరగాల్సిందే.